ಅಡ್ಡೆ ಮೊಟ್ಟೆಗಳು ಅಡ್ಡೆ ಎಸ್ ಮ್ಯಾಮ್. ಮಾರ್ಕ್ಸ್ ಸ್ಟಾಫ್ ಸಿಸ್ಟಮ್ ಅವನ್ನೀ ಮೀ ಅಂತ ಕಾಕೋಣ ಎಲ್ಲ.
లాంగ్వేజే కాదు. తర్వాత ఎట్లా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఒక ఏజ్ వచ్చిందో అందరూ పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కాకన ఇవన్నీతో ఇవి చదువుకోవాలంటే అస్సలు చదువుకోలేదు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి టైంని ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? ఇంకొక విషయం, ఇప్పుడు మన ఎస్ఐ గారు చెప్పారు పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అనేది 18 ఇయర్స్ లోపు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళిద్దరి పైన ఒకవేళ లైంగికమైనటువంటి ఏమైనా చర్యలు అంటే ఇబ్బంది పెట్టడమే కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ చేయడమే కావచ్చు. పోర్నోగ్రఫీ పిల్లలు జాగ్రత్త, పోర్నోగ్రఫీ అనే విషయంలో కూడా మీద ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. అవునా కదా? స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? అందరికీ తెలుసు కదా పోర్నోగ్రఫీ. ఇప్పుడు ఈ మధ్య పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కువ వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారు. దానివల్ల ఏమైతుంది, మంచి లైఫ్ అనేది స్పాయిల్ అవుతూ ఉంటుంది. మీరు ఏ వెబ్సైట్లు అంటే చట్టవిరుద్ధమైనటువంటి ఏ వెబ్సైట్ చూసినా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందా కదా చెప్పండి. అందుకనే పిచ్చి పిచ్చి అన్ని మీరు ఓపెన్ చేయద్దు, సరేనా? ఆ యూట్యూబ్ని మీరు ఏదైనా పనికొచ్చే వాటి గురించి యూజ్ చేసుకోండి, కానీ అనవసరమైనటువంటి వాటి కొంచెం సేపు మీరు ఎంటర్టైన్ కావాలంటే ఏదో కామెడీ చూసుకొని మూవీస్ వాటిని చూసుకొని మరి మీకు ఏ ఏ అంశం ఏది కావాలి, ఏ టాపిక్ అవసరం ఉందో దాని గురించి మాత్రమే చూడండి. కానీ గంటలు గంటలు ఆ గేమ్ ఏమేమో గేమ్ అంటారు కదా, ఏంటి అవి? ఫ్రీ ఫైర్ అని ఇంకా ఆ మధ్య ఏదో గేమ్ వచ్చింది కదా పబ్జి, పబ్జి ఇంకా అట్లాంటి అట్లాంటి వాటికి అడిక్ట్ అవ్వద్దు. మీకైతే ఇక్కడ అట్లాంటి అవకాశం అయితే లేదు. కానీ ఎందుకు వెళ్ళింది కదా 24 గంటలు ఫోన్స్ పట్టుకొని దాంట్లో ఎంటర్టైన్ అవుతుంది. అట్లాంటి పనులు మాత్రం చేయద్దు, ఎందుకంటే మీరు చాలా చిన్న ఏజ్లో ఉన్నారు. పిల్లలు కళ్ళు పాడైపోతుంది, తర్వాత ఫోకస్ అనేది దేని మీద చేయలేదు, కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. తర్వాత ఇప్పుడే కాన్సన్ట్రేషన్ దెబ్బతింది, ఫోకస్ అనేది పోతే ఫ్యూచర్లో ఏమవ్వగలుగుతాము? ఒకసారి చెప్పండి నాకు. అవుతారా ఏమైనా మళ్ళీ తర్వాత రేపు అన్ని చేసి జారిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రియలైజ్ అయిపోయి అన్నిటి గురించి మీరు అప్పుడు పరిగెత్తాల్సి వస్తుంది, అంతా అవసరం లేదు. ఇప్పటి నుంచి చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరు. ఇంతకుముందు డానియల్ అడ్డగట్టారు చెప్తారు ఏమని అంటే మనకు ఒక మంచి వ్యక్తిత్వం అనేది చాలా అవసరం అని చెప్పేసాను. ప్రతి ఒక్క వ్యక్తి నేను ఇలా ఉండాలి, నా విధానం ఇది, నేను ఈ రకంగా పనిచేస్తాను, నా టైం టేబుల్ ఇట్లా, నా షెడ్యూల్ ఇట్లా, మీకంటే ఒక స్పెసిఫిక్గా కొన్ని రూల్స్ మీరు ఫ్రేమ్ చేసుకుని ఉండండి. ఖచ్చితంగా ఎవరైతే ఏ పర్సన్ అయితే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంతో ఉంటారో అట్లాంటి పర్సన్ని అందరూ లైక్ చేస్తారు. అవునా కదా? ఇప్పుడు ఒక సపోజ్ ఒక కాగితం అనుకోండి, కాగితంని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో గాలి వస్తే ఏమవుతుందో పేపర్ అనేది ఆ డైరెక్షన్లో పడేది. అదే ఒక రాయి ఉన్నామనుకోండి, రాయి గాలి వస్తే
ఉండండి, రిమైండ్ చేస్తూ ఉండండి, మీ టీం మీరు చెప్పుకుంటూ ఉండండి. అప్పుడు మీకు ఎక్కడ అనేది వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? ఎక్కడన్నా నేను ఎట్లా ఉండాలి చెప్పండి ఒకసారి, ఎక్కడ నేను ఎట్లా ఉండాలి? Yeah.